సంఘ విద్రోహులను ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ తెలిపారు. కాకినాడలో జరిగిన జనసేన సమావేశం వైసీపీ అంచనాలను తలకిందులు చేస్తుందని అన్నారు. కాకినాడలో జనసేనకు టీడీపీ పూర్తిగా సహకరిస్తుందని అంటున్న పంతం నానాజీతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాకినాడలో పవన్ కళ్యాణ్ సభ విజయవంతం కావడంతో జనసైనికల్లో అయితే జోష్ కనపడుతుంది. మనతో ప్రస్తుతం పంతం నానాజీ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నేటి నిన్న సభ ఎలా జరిగింది, ఏంటి మీరు ఊహించారా జనం? నేను ఊహించలేదండి జనం. పవన్ కళ్యాణ్ గారి సభలో ఈ మధ్య జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక్కడంతా కొంచెం అర్బన్ ఏరియా ఎక్కువ, బయట వస్తారంటే పెద్దగా రారు, అంత జనం ఉంటారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అర్బన్ పీపుల్ అందరూ టీవీల్లో చూడడం వాటికి అలవాటు పడిపోయి ఉన్నారు. పెద్దలు రోడ్డు మీదకి వచ్చి సభలు చూసి అంత ఓపిక లేదు. కొంచెం అర్బన్ ఏరియా ఎక్కువ ఉంది నాకు. అయినా సరే చాలా పెద్ద ఎత్తున ఆ జనం స్టేజ్ ముందు ఎంతమంది ఉన్నారు, స్టేజ్ వెనకాల కూడా అంతేమంది ఉన్నారు. దారి పొడుక్కి ఎల్లిపాడ్ దగ్గర నుంచి దారి పొడుక్కి 5 కిలోమీటర్లు కూడా చాలా భారీ ఎత్తున స్వాగతిస్తూ తీసుకొచ్చారు. ఆయన కూడా నిన్న చాలా చక్కగా మాట్లాడారు. రాష్ట్రానికి ఏం కావాలో ఆయనకు పూర్తిగా తెలుసు అన్నది ప్రజలకి అర్థమైంది. రాష్ట్రానికి ఆయన ఏం చేయబోతున్నాడు అన్నది కూడా ప్రజలకు అర్థమైంది. ప్రత్యేకంగా తూర్పుగోదావరి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతానన్నాడు. అటు సంక్షేమ పథకాల విషయంలోనైతే ఏంటి, అభివృద్ధి విషయంలోనైతే అట్లాగే ల్యాండ్ ఆర్డర్ విషయంలో పర్టికులర్గా ఈ పెన్షన్స్ ప్యారడైజ్గా పేరు పొందినటువంటి కాకినాడ ఇవాళ పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ మిస్ అయింది. ఏ కంటైనర్ వస్తుందో తెలియట్లేదు, ఏ లారీ వస్తుందో తెలియదు, దాని మీద నిఘా లేదు, దాని మీద చెక్కింగ్ లేదు. ఒకవేళ చెక్కింగ్ చేస్తే పోలీస్ మీద పెద్ద సెక్రటరేట్ స్థాయి నుంచి పోలీస్ మీద ఒత్తిడి వస్తూ ఉంది, చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా. కానీ అందులో చిన్న విషయం ఉండట్లేదు, పెద్ద పెద్ద కూడా పార్టీలోని సీనియర్ నేతలు కురసాలు కనబోవచ్చు మీద ఇంటర్వ్యూ వీళ్ళంతా కాన్సన్ట్రేట్ చేశారు. రీసెంట్గా చూసుకుంటే కడప నుంచి అల్లరి మూకలు దిగాయి, రౌడీ బ్యాచ్ దిగిందని చెప్తున్నారు, అది మరి వాటిని మీరు ఎలా ఫిక్స్ చేస్తారండి? సార్ ఈ ఊర్లో ఉన్న అల్లరి ముఖలనే ఏర్పారేస్తాం. అటువంటి కడప నుంచి వచ్చి సన్నాసులు ఇక్కడ ఏం చేస్తారండి? కాబట్టి ఇది ఇదివరకు ఇలా ఈ సన్నాసులు ఒకసారి కడప అక్కడికి వెళ్ళి రాజశేఖర రెడ్డి భార్యని ఓడించేశారు. వీళ్ళ వల్ల పేరు చెప్పి విశాఖపట్నంలో ఇలాంటి వాళ్ళు వచ్చి విజయమ్మనే ఓడించేశారు. అలా స్వాగతిస్తూ ఉన్నాం, కడప నుంచి ఎవరు వచ్చినా సరే మేము స్వాగతిస్తూ ఉన్నాం, రండి బడితి పూజ చేయించుకుని వెళ్ళండి. మొత్తం చూసుకుంటే ఇటువంటి హడవముకి వచ్చినా కానీ మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం, ఎదుర్కొనేందుకు మేము ఢీకొడతాం. అయితే ఈ క్రితంలో ఎన్నడూ లేని విధంగా అర్బన్ ఏరియా ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా ఊహించిన స్థాయిలో జనం వచ్చారు. ఖచ్చితంగా కాకినాడ రూరల్లో జనసేన జెండా ఎగురుతుందని పంతం నానాజీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు మేము రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కాకినాడ రూరల్.